ప్రభుత్వం దొడ్డిదారిన ప్రజలపై విద్యుత్ భారాలకు పాల్పడుతోందని మరో పోరాటానికి సిద్ధం కావాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు సిహెచ్ బాబురావు పిలుపునిచ్చారు. విజయవాడ అజిత్ సింగ్ నగర్లోని విద్యుత్ సబ్స్టేషన్ మరియు వివిధ ప్రాంతాల్లో పర్యటించి స్థానిక ప్రజలు విద్యుత్ వినియోగదారులను కలిసి బిల్లులను పరిశీలించారు. ప్రజలతో ఆయన మాట్లాడారు, విద్యుత్ అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా బాబురావు మాట్లాడుతూ ప్రజాసంఘాల ఒత్తిడితోనే ట్రూఅప్ ఛార్జీలు తాత్కాలికంగా రద్దయ్యాయని పేర్కొన్నారు. దీనిని ప్రజల విజయంగా అభివర్ణించారు. విద్యుత్ నియంత్రణ మండలి 3,699 కోట్ల ట్రూఅప్ ఛార్జీల భారాన్ని ప్రజలపై మోపిందని మండిపడ్డారు. ప్రజాసంఘాల పోరాటాల మేరకు పంపిణీ సంస్థలు ఈ నెల బిల్లులో ట్రూఅప్ ఛార్జీలను మినహాయించాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సిపిఎం విజయవాడ సెంట్రల్ కార్యదర్శి బి రమణారావు, స్థానిక నేత నిజాముద్దీన్ తదితరులు పాల్గొన్నారు. దాదాపు 7 ఏళ్ల క్రితం వాడుకున్న కరెంట్కి వాళ్ళ యూనిట్కి ₹25 చొప్పున ట్రూఅప్ ఛార్జీలు వసూలు చేశారు. సుమారుగా ఇది 3,699 కోట్ల రూపాయలు. దీని మీద ప్రజల ఆందోళన జరిగింది. అలాగే విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ ముందు బహిరంగ విచారణలో సిపిఎం పార్టీ తరఫున మేము తీవ్రమైన అభ్యంతరం తెలియజేశాం. పాత ఆర్డర్ని రద్దు చేసి మళ్ళీ పునర్విచారణ లేదా తిరిగి కొత్తగా విచారణ చేపట్టినప్పుడు పాత రద్దు అయిపోయిన తర్వాత ట్రూఅప్ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారు అని మేము డిమాండ్ చేశాం. దాంతో ఈ నెల బిల్లుల్లో ట్రూఅప్ ఛార్జీలు మినహాయించి మిగతా బిల్లు మాత్రం వసూలు చేశాం. ఇది ప్రజా విజయం. ఒకవైపున ప్రజా ఉద్యమం, ఇంకొక వైపున విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్లో సిపిఎం పార్టీ తరఫున కానివ్వండి, అనేక మంది వ్యాపారుల సంఘాలు కానివ్వండి, వినియోగదారుల సంఘాలు కానీ, విద్యుత్ నిపుణులు కానీ, చట్టవిరుద్ధంగా మీరు ట్రూఅప్ ఛార్జీలు ఎలా వసూలు చేస్తారంటే దాన్ని మినహాయించక తప్పలేదు. కానీ ఈ ప్రమాదం మాత్రం పూర్తిగా పోలా. మళ్ళీ విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ తిరిగి వాళ్ళ ఆర్డర్ల్ని ఇస్తారు. ప్రజల యొక్క అభిప్రాయాన్ని గమనించి ఆ ఖర్చుని ప్రభుత్వమే భరించాలని ఆదేశం ఇస్తే మంచిదే. లేదు, ప్రభుత్వమే ముందుకొచ్చి ఆ ట్రూఅప్ ఛార్జీల భారాన్ని మేమే భరిస్తామని చెప్తే మంచిదే. లేకుండా పోతే ఇప్పుడు ఈ నెలపాటు ఆగినటువంటి ట్రూఅప్ ఛార్జీలు మళ్ళీ తర్వాత రెగ్యులేటరీ కమిషన్ ఆదేశాలు కనుక మళ్ళీ ఇదే భారాన్నో లేకపోతే తగ్గించే భారాన్నో వేసినా మళ్ళీ తిరిగి వినియోగదారుల మీద పడుతుంది. కాబట్టి విద్యుత్ రెగ్యులేటరీ కమిషన్ సరైన రీతిలో ఆ ట్రూఅప్ ఛార్జీలను రద్దు చేస్తూ లేదు ప్రభుత్వమే భరించే రీతిలో ఆదేశాలు ఇవ్వాలి. దానికి భిన్నంగా మరోసారి ఆదేశాలు ఇస్తే మాత్రం ఇంకొక ప్రజా పోరాటానికి మరో దశ కూడా ప్రజలు సిద్ధంగా ఉండాలని, ఇప్పటివరకు సాధించిన విజయం యొక్క స్ఫూర్తితో రాబోయే కాలంలో కూడా విద్యుత్ ఛార్జీల భారం మీద, ట్రూఅప్ ఛార్జీల భారం మీద పోరాటానికి సిద్ధంగా ఉండాలి.